పవిత్రమైన దిన వాక్యదైన వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మాతో కలిసి ప్రతిదినం మీరు పరిశుద్ధ లేఖనాలను ధ్యానిస్తున్నదాన్ని బట్టి ప్రభుని మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. రండి, ఈరోజు మన వాక్య ధ్యానాంశంలో భాగంగా యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి 11 వచనాలు మనం ధ్యానం చేయాలి. యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి 11 వచనాలు చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి మొట్టమొదటి సూచక్రియ నీటిని ద్రాక్షరసంగా మార్చడం, దాని గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. రండి, మొదటి వచనంలో మనం చూస్తే, 3వ దినమున గలీలీలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు నిన్నటి తరగతిలో మనం చూసాం, యెరూషలేమును విడిచిపెట్టి గలీలియా పరిసర ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆంద్రేయ, సీమోను పేతురు మరియు యోహాను ఇటువంటి వ్యక్తుల్ని శిష్యులుగా చేర్చుకున్నారు. వారితో పాటు నతనీయుల్ని కానీ లేకపోతే ఫిలిప్పుని యేసుక్రీస్తు ప్రభువారు తను వెంబడించమని చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ జరిగిన 3 రోజుల తర్వాత అంట కానా అనే ఊరిలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక వివాహానికి పిలువబడ్డారు. ఈ కానా అనే ఊరు ఎక్కడుందంటే గలీలియాలో ఉంది. ఈ కానా అనే ఊరిలో జరుగుతున్నటువంటి వివాహ కార్యక్రమానికి యేసుక్రీస్తు ప్రభువారి తల్లి అయిన మరి కూడా అక్కడ ఉంది. వారితో పాటు యేసుక్రీస్తు ప్రభువారు మరియు తన యొక్క శిష్యులు ఆ వివాహానికి హాజరవ్వటం జరిగింది. అయితే ఇక్కడ మనం చూస్తే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు కన్యమరికు కుమారుడు అవటాన్ని బట్టి ప్రజల్లో ఆయన ఎక్కువ ప్రఖ్యాతి పొందలేదులే, కానీ యేసుక్రీస్తు ప్రభువారు కన్యమరియ గర్భాన జన్మించడం వలన మరియ ఎక్కువ ప్రఖ్యాతిని పొందినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు మనం చూస్తే చాలా సంఘాల్లో కానీ లేకపోతే బయట మనం కొన్ని బోధలు వింటూ ఉంటాం. కేథలిక్ సంఘాలలో వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి తల్లి అయిన మరియను వాళ్ళు దేవుడుగా లేకపోతే దేవతగా వాళ్ళు పూజ చేయటం, యేసుక్రీస్తు ప్రభువారికి విజ్ఞాపనలు చేయడానికి ఆమెను ఒక తల్లిగా ఆమెకి ఆరాధించడం, ఆమెను పూజించడం మనం చూస్తూ ఉంటున్నాం. కానీ వాళ్ళు చూపించే ఆధారం ఏంటంటే కానా అనే ఊరిలో జరుగుతున్నటువంటి వివాహ కార్యక్రమంలో మరియా యేసుక్రీస్తు ప్రభువారికి చేసిన విన్నపాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని మన్నించి ఆయన అక్కడ నీటిని ద్రాక్షరసంగా మార్చడం ఇది వాళ్ళు తీసుకొని మాట్లాడతారు. ఇదిగో ఆ తల్లి మాట వినండి, అప్పుడు మీరు దేవుని దగ్గరికి మీ విన్నపాలు వెళ్తాయి, లేకపోతే వినవని వాళ్ళు తప్పుడు బోధలు చేస్తూ ఉంటారు. అవి సత్యానికి దూరంగా ఉన్న బోధలు, అవి హితబోధలైతే కాదు అని మనం గమనించాలి. ఇక్కడ చూస్తే మరియా ఆ వివాహానికి హాజరవటం జరిగింది. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారు ఆ కానా వివాహ విందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆయనతో పాటు తన శిష్యులు కూడా అక్కడికి హాజరవటం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తే ఎప్పుడైతే ఆ వివాహానికి హాజరయ్యారో యూదులకున్న ఒక ఆచారం ఏంటంటే ఆ వివాహానికి పిలువబడిన అతిథులకి వాళ్ళు ద్రాక్ష రసాన్ని ఇస్తూ ఉంటారు. వాళ్ళు తాగినంతగా తాగుతూ ఉంటారు, ఆనందపడతూ ఉంటారు, సంతోషపడతూ ఉంటారు. కాబట్టి ద్రాక్ష రసాన్ని మధురంగా వాళ్ళకి అందించడం అక్కడ ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాల్లో ఒకటి. కాబట్టి ఆ ద్రాక్ష రసం అక్కడ ఉన్నటువంటి వివాహానికి పిలువబడిన అతిథులందరికీ ఇవ్వబడినప్పుడు ఆ ద్రాక్ష రసం అయిపోయిందంట. ఎప్పుడైతే ద్రాక్ష రసం అయిపోయిందని యేసుక్రీస్తు ప్రభువారి తల్లి అయిన మరీకు తెలిసిందో ఆవిడ చెప్తుంది, వారికి ద్రాక్ష రసం లేదని ఆయనతో చెప్పగా, ద్రాక్ష రసం అయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి, ఇదిగో వారికి ద్రాక్ష రసం లేదని ఆయనతో చెప్పగా, అంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఒక రిక్వెస్ట్ చేస్తుంది, అయ్యా ఇదిగో వారికి ద్రాక్షరసం అయిపోయింది, ఇదిగో ఈ వివాహంలో సంతోషంగా జరుగుతున్న ఈ వివాహంలో కొరత ఏర్పడింది, సంతోషంగా ఆనందంగా జరుగుతున్న ఈ వివాహంలో లోటు ఏర్పడింది. ఆ లోటు ఏంటంటే ఇదిగో అక్కడ అతిథులకి మర్యాదపూర్వకంగా గౌరవపూర్వకంగా సంతోషంగా ఇచ్చే ఈ ద్రాక్షరసం అయిపోయింది. ఈ ద్రాక్షరసం ఎలాగైపోతే ఆ వచ్చినటువంటి అతిథులు కానీ పెద్దలు కానీ తిట్టుకుంటారు, ఆ వివాహం అంతా కూడా అంత సవ్యంగా జరగదు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది. బహుశా తన ఉద్దేశం ఏమంటుందంటే తన కుమారుడు ద్రాక్షరసాన్ని సమకూర్చడానికి ఏదో ఒక అద్భుతం చేయగలడని ఆమెకు తెలుసు. బహుశా తన కుమారుడు ఈ అద్భుత కార్యం చేసి అనేక మంది జనాంగాల్లో దేవుని కుమారుడిగా బయలుపరుచుకోవటం మరి యొక్క ఉద్దేశం అయి ఉండొచ్చు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని సంకల్పంతో ఈ భూమి మీదకి వచ్చారు. కన్యమరీ గర్భాన పరిశుద్ధాత్మ శక్తితో తాను గర్భాన్ని ధరించుకోవటం వలన ఆయన జన్మించాడు. తన యొక్క జన్మ యొక్క ఉద్దేశం మరియు తెలుసు. దేవుడు ఏ ఉద్దేశంతో ఇస్రాయేలును రక్షించడానికి, ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ రక్షించడానికి ఈ భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభువారిని పంపించాడన్న సంగతి తెలుసు. మెస్సియా గాని ఈ భూమి మీదకి వచ్చారని తెలుసు. కాబట్టి ఆయన దేవుని కుమారుడుగా తనను తాను ఈ అద్భుత కార్యం చేసి బయలుపరుచుకుంటాడు అన్న ఉద్దేశంతో బహుశా మరియా యేసుక్రీస్తు ప్రభువారికి ఆ రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు. ఏంటంటే అయ్యా ఇదిగో
ద్రాక్షరసం అయిపోయింది అని యేసుక్రీస్తు ప్రభువారికి ఆ విన్నపాన్ని చెప్పినప్పుడు అక్కడ యేసు ప్రభువారు ఇచ్చినటువంటి సమాధానం మనకి ఎట్లా కనిపిస్తుందంటే, ఆయన కొంచెం దాని గురి ర్యాష్గా సమాధానం చెప్పినట్టుగాను, లేకపోతే ఇది నీకు అప్పుడే ఏంటి నీకు ఈ సంగతి అన్నట్టుగా గద్దింపు పూర్వకంగా ఆయన సమాధానం ఇవ్వటం మనకి ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు 4వ వచనంలో, యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకనూ రాలేదనను. అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకనూ రాలేదు. అంటే యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు ఆయన ఒక ఉద్దేశంతో ఈ భూమి మీదకి వచ్చాడని. యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు ఆయన తండ్రి చెప్పందే ఏ పని కూడా చేయడని, తండ్రి చేత ఆజ్ఞాపించబడిందే, తండ్రి చేత మాట చెప్పబడిందే ఆయన ఏ పని కూడా చేయడు. తండ్రి ఏదైతే చేయమని ఆయన చెప్తాడో అదే ఖచ్చితంగా ఈ భూమి మీద జరిగిస్తాడు. తండ్రి ఏదైతే చేయొద్దని చెప్తాడో యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా ఏ పని కూడా చేయడు, తండ్రి చిత్తం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. యేసు ప్రభువారు తెలుసు ఇంకా ఆయన సమయం రాలేదు, తను మహింపరచబడాల్సిన సమయం ఉంది, అది ఇంకా రాలేదు అని చెప్తూనే మరీతో చెప్తున్నారు, నాతో నీకేం పని, నీ పని వేరు, నేను వచ్చిన ఉద్దేశం వేరు, కాబట్టి నువ్వు తొందరపడుతున్నావేంటి అంటే, నాతో నీకేం పని అని చెప్పడంలో, దైవ కార్యాన్ని జరిగించడంలో తాను తన తల్లి ఆజ్ఞకు లోబడకుండా పూర్తిగా దేవుని చిత్తానికి సంపూర్ణ విధేయతతో పనిచేయటాన్ని ఆయన సూచిస్తున్నాడు అనేది మనం గమనించాలి. అంటే తన తల్లి మాటను తను వినకుండా కేవలం దైవ చిత్తాన్నే ఈ భూమి మీద జరిగించడంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చేటటువంటి ప్రాధాన్యత మనకు అర్థమవుతుంది. ఆయన మనుషుల యొక్క మాయోపాయాల్లో ఏనాడు కూడా చిక్కుకోలేదు, మనుషుల చిత్తానికి అనుగుణంగా తను లోబడి పనిచేయలేదు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు, ఏ సమయంలో ఏం చేయాలో ఆయనకు తెలుసు, ఎవరు తనకి సలహా ఇచ్చేటంత స్థితిలో ఏ ఒక్కరు కూడా లేరు. అంటే తన తల్లి ఆజ్ఞకు ఆయన లోబడకుండా దేవుని ఆజ్ఞకే తను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తండ్రి చిత్తం కోసం కనిపెడుతున్నాడు. అంటే అమ్మ నాతో నీకేం పని అని చెప్తున్నప్పుడు దైవ కార్యాన్ని జరిగించడంలో తనకి ఎంత తృష్ణ ఉందో, దేవుని సంకల్పమే తన జీవితంలో నెరవేరాలన్న ఆశ సంకల్పం యేసుక్రీస్తు ప్రభువారులు ఉన్నాయి. యేసు ప్రభువారు అంటారు, తండ్రి నా చేయటానికి నా చేతికి ఇచ్చిన పని యావత్తు నేను ఈ భూమి మీద సంపూర్తి చేసి తండ్రి యొక్క నామాన్ని ఈ భూమి మీద నేను మహింపరిచాను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు గురించి ఏమని చెప్తుంటారంటే, యేసుక్రీస్తు ప్రభువారు కేవలం తండ్రి చిత్తాన్ని జరిగించడానికే ఈ భూమి మీదకి వచ్చాడు అనేది మనం గమనించాలి. మరొక కోణంలో మనం ఆలోచిస్తే గనక పాపరహితమైన తన దైవత్వానికి, పాప సహితమైన మరియ యొక్క మానవత్వానికి ఎట్టి పొందిక లేనట్లును వారి ఇరువురి మధ్య గొప్ప వ్యత్యాసం ఉన్నట్టు చూపించడానికి ప్రభు ఈ మాటలు పలికాడు. ఆయనకు అధికారపూర్వకంగా వినిపించే ఒకే ఒక స్వరం తండ్రి అనే దేవునిదే అని విలియమ్స్ అనే భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంపూర్ణ పరిశుద్ధతకు, లేకపోతే సంపూర్ణ దైవత్వానికి, అంటే పాపరహితమైన తన స్థితికి, పాప సహితంగా ఉన్న మరి యొక్క స్థితికి ఉన్న వ్యత్యాసాన్ని చూపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నాతో నీకేం పని, నువ్వు వచ్చిన పని వేరు, నేను ఈ భూమి మీదకి వచ్చిన పని వేరు, తండ్రి చిత్తాన్ని జరిగించడం కోసం నేను ఈ భూమి మీదకి వచ్చా, తండ్రి చిత్తాన్ని తప్ప ఎవరి ఇష్టాన్ని కూడా నేను ఈ భూమి మీద జరిగించడానికి రాలేదు అందుకని చెప్తున్నారు. అంటే పాపరహితమైన తన దైవత్వానికి, పాప సహితమైన మరి యొక్క వ్యక్తిత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చూపిస్తున్నారు. నీ పని నువ్వు చేసుకో అన్నట్టుగా తన స్వరం మనకు వినిపిస్తూ ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లి అయిన మరి ద్వారా ఎక్కువ ప్రఖ్యాతి పొందలేదులే, కానీ తను చేస్తున్న దైవ కార్యాలను బట్టి, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాబట్టి ఆయన చేస్తున్న సూచిక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధను ఇవ్వడానికి, ఆయన్ని మెస్సీయాగా గుర్తించడానికి దోహదం చేసే తప్ప మరీ కుమారుడిగా ఏనాడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ప్రఖ్యాతి పొందలేదు. కాగా మరియే ఇంకెక్కువగా యేసుక్రీస్తు ప్రభువారికి తెల్ల అవటం దాన్ని బట్టి ధన్యురాలిగా మార్చబడింది, తన పేరు బైబిల్ గ్రంథంలో లిఖితం చేయబడింది అనేది గమనించాలి. అందుకని విలియమ్స్ అనే భక్తుడు అంటాడు, ఆయనకు అధికారపూర్వకంగా వినిపించే ఒకే ఒక స్వరం తండ్రి అనే దేవుని దగ్గర నుంచి వస్తుంది. తండ్రి అనే దేవుడు సెలవివ్వనదే, తండ్రి అనే దేవుడు ఆజ్ఞాపించినదే, తండ్రి అనే దేవుడు ఫలానా పని చేయమని చెప్పందే యేసుక్రీస్తు ప్రభువారు చేయుడు. కాబట్టి మనం ఎటువంటి దృక్పథం కలిగి ఉండాలంటే, నిజంగా యేసుక్రీస్తు ప్రభువారిని అనుసరించే వెంబడించేటటువంటి వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప, దేవునికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప, మనుషులకు లోబడి వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వకూడదు. అంటే దైవ చిత్తానికంటే మనుషుల యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి ఎప్పుడూ కూడా ప్రాముఖ్యత ఇవ్వకూడదు అనేది మనం గమనించాలి. యేసు ప్రభువారు చెప్పారు, నాకంటే తన తల్లినైనా, తన తండ్రినైనా, తన పిల్లలనైనా, తన అన్నదమ్ములైనా ఎక్కువగా ప్రేమించేవాడు, ఇండ్లనైనా భూములైనా ఎక్కువగా ప్రేమించేవాడు నా శిష్యుడు కానరడు. నా శిష్యుడు అవ్వాలంటే వాళ్ళందరినీ పరిత్యజించాలి, త్యజించాలి, తృణీకరించాలి. అంత మాత్రమే కాదు, చివరికి తన ప్రాణంతో సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానరడు. అదే మాదిరిని కనపరిచిన యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక మాదిరిని చూపించేవన్నారంటే, ఇదిగో ఈ భూమి మీద మనుషుల యొక్క ఇచ్ఛలను, మనుషుల యొక్క
ఆ చిత్తాన్ని జరిగించడానికి నేను ఈ భూమి మీదకు రాలేదు, తండ్రి చిత్తాన్ని జరిగించడానికి ఈ భూమి మీదకు వచ్చా. ఒకవేళ మనుషుల యొక్క ఇచ్చలు నేను నెరవేరిస్తే నా గురించి అందరు గొప్పలుగా చెప్పుకుంటారేమోనని యేసుక్రీస్తు ప్రభువు ఏనాడు కూడా టెంప్ట్ అవ్వలేదు, శోధించబడలేదు. కాగా హింసలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇబ్బందులు ఎదురైనా కానీ తండ్రి చిత్తాన్ని ఈ భూమి మీద జరిగించడానికే ఆయన ఇష్టపడ్డాడు తప్ప మనుషుల యొక్క గొప్పతనానికి ఆయన ఏనాడు కూడా చోటు ఇవ్వలేదు అనేది మనం గమనించాలి. అంతమాత్రం కాదు, యేసుక్రీస్తు ప్రభువు అన్నారు నా సమయం ఇంకా రాలేదు. అద్భుతాలు చేస్తాడు కానీ నా సమయం రాలేదు, నువ్వు వెయిట్ చేయి. యేసుక్రీస్తు ప్రభువారు నేటికి సందర్భం జరిగే నాటికి 31 సంవత్సరాల వరకే ఆ కుటుంబంలో పెరిగాడు. అక్కడ కార్పెంటరీ వర్క్ చేశాడు. తను తండ్రి చిత్తాన్ని అడుగడుగునా జరిగించడానికి ఇష్టపడ్డాడు. తండ్రి ఏ వయసులో ఏ పని చెప్తే ఆ వయసులో తను కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు. ఇప్పుడు యేసుప్రభువారు చెప్తున్నారు నా సమయం ఇంకా రాలేదు, నేను అద్భుతాలు చేసే సమయం అంటూ ఉంది, నాకంటూ ఒక ప్రత్యేకమైన టైం టేబుల్ ఉంది. యేసుప్రభువారికి ఒక ప్రత్యేకమైన టైం టేబుల్ ఉంది. తన టైం టేబుల్ ప్రకారం ఆయన పని చేసుకుంటూ వెళ్తాడనేది మనం గమనించాలి. భూమి ఆకాశాలు తలకిందులైనప్పటికీ, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పటికీ, ఈ సృష్టి అంతా వినాశనం చెందినప్పటికీ దేవుడు తన చిత్తాన్ని జరిగించక మానడు. తన టైం టేబుల్ ప్రకారం తను తన పనులన్నీ కూడా జరిగించుకుంటూనే వెళ్తాడు తప్ప మనుషుల కోసం, లేకపోతే మనుషుల యొక్క గొప్పల కోసం ఆ టైం టేబుల్ ఆయన ఏనాడు కూడా పక్కన పెట్టడు. కాబట్టి యేసుప్రభువు చెప్తున్నారు అమ్మ నీకేంటి నాతో పని. పాపరహితుడైన దేవునికి పాప సహితమైన వ్యక్తిత్వంలో ఉన్న మనుషులకు ఉన్న అంతరం ఎంత గొప్పదో చూడండి. అక్కడితో నాగలేదంట, యేసుక్రీస్తు ప్రభువు యొక్క తల్లి అయిన మరీ చెప్తుంది 5వ వచనంలో, ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. ఆయన తల్లి అయిన యేసుక్రీస్తు ప్రభువు తల్లి అయిన మరియా అక్కడ ఉన్నటువంటి సేవకులతో పరిచారకులతో చెప్తుంది, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు మీతో చెప్పేది మీరు చేయండి, ఆయన ఏది చేయమని మీకు ఆజ్ఞాపించాడు, ఆయన ఏది చెప్తున్నాడో మీరు జాగ్రత్తగా వినండి, ఆయన ఆజ్ఞాపించింది అవత్తు మీరు చేయండి, మిగతాదంతా యేసుక్రీస్తు ప్రభువు చెప్తుంటాడు చేసుకుంటాడని మరియా తన అక్కడ ఉన్నటువంటి పరిచారకులతో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి విశ్వాసులంగా, లేకపోతే దేవుని బిడ్డలంగా మన యొక్క అత్యధికమైన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞలు మనం శిరసావహించాలి, దేవుని యొక్క మాటలు మనం అంగీకరించాలి, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి మనం నడుచుకోవాలి. యేసుప్రభు వారితో మనతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు మనతో ఏమని సెలవిస్తున్నాడు, ఏమని మనతో చేయమని చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు, ఇవన్నీ మనం వింటూ ఉండాలి, గ్రహిస్తూ ఉండాలి. ఆ సున్నితత్వాన్ని మనం కలిగి ఉండాలి తప్ప ఆయన దైవ చిత్తానికి మనం ఎరగని వారంగా ఈ భూమి మీద బ్రతకూడదు. మరీ చెప్తుంది ఇదిగో ఆయన మీతో ఆజ్ఞాపించింది మీరు చేయండి, మీరు లోబడండి ఆయన మాటకు. ఎదురు చెప్పడానికి వీల్లేదు, సలహాలు ఇవ్వడానికి వీల్లేదు. యేసుప్రభువు తెలుసు తను ఏం చేయగలడు, యేసుప్రభువు తెలుసు ఏ సమయంలో ఏ పని చేయాలో. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిచారకులతో చెప్తుంది ఇదిగో ఆయన మీతో చెప్పేది చేయండి అంటుంది. ఈ వాక్యాన్ని ఆధారంగా తీసుకొని చాలామంది ఆర్సిఎం బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చినటువంటి ఆర్సిఎం ఫాదర్స్ కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు కానీ మాట్లాడతారు, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు అనే తల్లి అయిన మరియా చెప్పింది, ఇదిగో కుమారుణ్ణి లోకానికి పరిచయం చేసిందని మాట్లాడుతుంటారు. వాస్తవానికి మరీ మాటకు లోబడి అక్కడ అద్భుతాలు చేయట్లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి కొరతను దేవుడు పోర్చడానికి, అక్కడ ఉన్నటువంటి లోటును పోర్చడానికి, తండ్రి యొక్క సమయం కోసం ఎదురు చూస్తున్నాడు, తండ్రి యొక్క ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాడు, తండ్రి సెలవు ఉందే, తండ్రి చేయమని చెప్పందే ఆయన ఏనాడు కూడా చేయలే. ఎందుకంటే ఆ మహిమ యావత్తు తండ్రికి ఆపాదించాలని దేవుని యొక్క అభీష్టం. అంతే తప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయనో గొప్పలుగా చెప్పుకుంటారనో ఏనాడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆ పొగడ్తల కోసం, లేకపోతే ఆ యొక్క చప్పట్లు కొట్టించుకునే స్థితి కోసం ఆయన ఎదురు చూడలేదు. మరీ చెప్తుంది తనకు అక్కడ ఉన్నటువంటి పరిచారకులతో ఇదిగో ఆయన మీతో చెప్పింది చేయండి. నిజంగా మరీకే కనుక దైవత్వం ఉంటే, ఆర్సిఎం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చెప్తున్నట్టు విధంగా అక్కడగా తనకే కనుక ఆ మహిమలు ఉంటే కనుక అక్కడ తనే నీటిని ద్రాక్షరసంగా మార్చేదే కదా, కానీ యేసుక్రీస్తు ప్రభువుకి చేయమని ఎందుకు విన్నవిస్తుంది? తను కూడా మనలాంటి మనిషే, తను కూడా పాప స్వభావం కలిగి ఉన్నదే. తండ్రి అనే దేవుడు ఆ మరి యొక్క గర్భాన్ని ఎన్నుకున్నాడు తన యోగ్యతను బట్టి కాదు, దేవుడు తనకు ఒక ధన్యతనిచ్చాడు, ఇదిగో ఒక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి రావడానికి తన ఒక పాత్రగా వాడుకున్నాడు. తనెంత ధన్యురాలు, తనెంతో దీనురాలు అనేది మనం గమనించాలి తప్ప దేవునికున్న దైవత్వాన్ని తన తల్లి అయిన మరీకి మనం ఆపాదించకూడదు. తల్లి అయిన మరీ గర్భంలో నుంచి ఈ భూమి మీదకు రాకమునిపే యేసుక్రీస్తు ప్రభువారు ఆదిలో నుండి దేవుడై ఉన్నాడు. గత తరగతుల్లో మనం చూసాం ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా యేసుక్రీస్తు ప్రభువారుగా ఈ భూమి మీదకి వచ్చాడన్న సంగతి మనం గత తరగతుల్లో చూసాం. అంటే మరియ గర్భంలో నుంచి ఈ భూమి మీదకి రాకమునిపే, సృష్టి అంతా సృష్టించబడక మునిపే యేసుక్రీస్తు ప్రభువారు నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఉన్నాడు. ఆయన స్వయంభవుడిగా ఉన్నాడు, ఆయన ఎవరి చేత సృష్టించబడలేదు. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు, మహిమ కలిగిన దేవుడు మానవ రూపాన్ని ధరించుకోవటానికి గల కారణం మనకు తెలుసు, సర్వ మానవాళి యొక్క పాపాన్ని తన భుజస్కంధాల మీద మోయటానికి, సర్వ మానవాళికి కావలసిన విమోచనను ఆయన ఇవ్వటం కోసం
యేసుక్రీస్తు ప్రభువారు ఒక శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. తను శరీరాన్ని ధరించుకోనప్పటికీ ఆయన దేవుడే, నిత్యత్వం వరకు అలాగే ఉన్నాడు. నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు తను అలాగే ఉంటాడు. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సదాకాలం దేవుడు అలాగే ఉంటాడు. సదాకాలం తను స్తుతించబడతానే ఉంటాడు, సదాకాలం తను ఆరాధించబడతానే ఉంటాడు. మరియును సృష్టించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. కానీ తను ఈ భూమి మీదకు రావడానికి ఆమెను ఒక మహిమగల పాత్రగా, లేకపోతే ఉన్నతమైన పాత్రగా దేవుడు అనుకున్నాడు. కానీ మరీ కూడా రక్షించబడాల్సిన అవసరం ఉంది. తను కూడా యేసుక్రీస్తు ప్రభువారి సిలువ మరణం మీద విశ్వాసం ఉంచితేనే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామంలో తన యొక్క విమోచన కార్యంలో విశ్వాసం ఉంచితేనే తను రక్షించబడుతుంది తప్ప స్వతహాగా తనకి రక్షణ అవసరం లేదని అనుకోకూడదు. యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించకపోతే ఏ వ్యక్తి అయినా సరే, ఆదాము నుండి చిట్ట చివరి వ్యక్తి వరకు ఎవరు కూడా రక్షణ లేదు. ఒకే ఒక నామంలో రక్షణ ఉంది, అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామమే. దేవుడు అక్కడగా ఉన్నాడు. దేవునికి నరులకు మధ్యవర్తి కూడా ఒకడే, ఆయన యేసుక్రీస్తు అనే నరుడు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి తప్ప మరియ మధ్యవర్తిగా లేదు. వాళ్ళు చాలామంది ఆర్సిఎం వాళ్ళు పొరబడే ఒక సత్యం ఏంటంటే, తండ్రి అయిన దేవునికి మనం విజ్ఞాపన చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మనం ప్రార్థన చేస్తాం, మనం విన్నపాలు సెలవిస్తాం, మనం ఆరాధిస్తాం యేసుక్రీస్తు ప్రభువారి నామం ద్వారా. యేసుక్రీస్తు ప్రభువారి నామం లేకుండా మనం తండ్రి అనే దేవుణ్ణి తండ్రి అని పిలవలేం. ఎందుకంటే మనం ఉగ్రతకు పాత్రులం. ఆయన చేసిన సిలువు కార్యాన్ని బట్టి దేవుడు మనం క్షమిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవునికి మనకి మధ్యవర్తగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు తప్ప మరీ లేదు అన్న సంగతిని మనం గమనించాలి. వాళ్ళు ఏమంటారంటే, మనమంట మరీకి విన్నపాలు చెప్తే మరీ అంట కుమారుడికి విన్నపాలు చెప్తుందని, అప్పుడు కుమారుడు తండ్రికి విన్నపాలు చెప్తాడని వాళ్ళు ఒక లింకుని సృష్టిస్తూ ఉంటారు. ఆ లింకులు బైబిల్లో లేవు. బైబిల్లో లేనటువంటి అసత్యాన్ని వాళ్ళు బోధిస్తూ ఉంటారు. మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశాలను నమ్మే మూర్ఖపు తరం ఈ రోజుల్లో ఉన్నారు. కాబట్టి మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే ఉన్నాడు. తన చేసిన సిలువు కార్యాన్ని బట్టి దేవుడు మనకు క్షమిస్తూ ఉన్నాడు. మనం కూడా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తండ్రిని మనం సమీపిస్తూ ఉన్నాం. దేవాలయపు తర రెండుగా చినిగిపోయింది ఆయన మరణించినప్పుడు. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలమైన తండ్రి సన్నిధికి మనం నేరుగా వెళ్ళగలుగుతున్నామంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే తప్ప మరెవరి ద్వారా కూడా కాదు. ఎందుకంటే తనే దైవత్వానికి సంబంధించిన వ్యక్తి అయితే మరి యేసుక్రీస్తు ప్రభువారితో పని లేదు, తన సిలువు కార్యంతో పని లేదు. యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి కోసం రక్తాన్ని కార్చారు. అదే రక్తం మరీ కోసం కూడా యేసుక్రీస్తు ప్రభువారు చిందించాడు తప్ప తను. కొంచెం మనం ముందుకెళ్దాం. ఈ సంగతులు చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి అయిన మరియా అక్కడ ఉన్న పరిచారకులు చెప్తుంది, ఇదిగో ఆయన మీతో చెప్పింది చెయ్యండి అని చెప్పి తను పక్కకు వెళ్ళిపోయింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళతో చెప్తున్నారు ఏమనంటే, ఆరో వచనంలో, యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతబాణలు అక్కడ ఉంచబడిను. ఆరు రాతబాణలు చూస్తూ ఉంటాం. దీని మీద కూడా బోల్డని ప్రసంగాలు వివాహ సమయంలో మనకి వినిపిస్తూ ఉంటాయి. ఈ ఆరు రాతబాణల గురించి ఒక తప్పుడు పోదేం చేస్తారంటే, రెండు రాతిబాణలేమో కొడుకు లేకపోతే పెళ్లి కూతురుని సూచిస్తూ ఉన్నాయంట, మిగతా రెండు రాతబాణలేమో పెళ్లి కొడుకు తల్లిదండ్రులు సూచిస్తున్నాయంట. ఈ ఆరు రాతబాణల గురించి వాళ్ళు చెప్పేటటువంటి అబద్ధ బోధనలు కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే, ఈ రెండు రాతి బాణలేమో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సంబంధించినవి అంటారు, మరొక రెండు రాతి బాణలు పెళ్లి కొడుకు యొక్క తల్లిదండ్రుల్ని సూచిస్తూ ఉన్నాయంటారు, మరొక రెండు రాతి బాణలు పెళ్లి కూతురు తరపునటువంటి తల్లిదండ్రులను సూచిస్తున్నాయి. ఈ మొత్తం కలిపితే ఆరు రాతి బాణలు. ఈ ముగ్గురు కలిసి ఉంటేనే సంతోషం ఉంటుందని వాళ్ళు బోధిస్తూ ఉంటారు. అంటే వాక్యాన్ని వక్రీకరిస్తూ ఉంటారు. తల్లి పెళ్లి కూతురు తల్లిదండ్రుల వైపు వాళ్ళు, లేకపోతే పెళ్లి కుమారుడు యొక్క తల్లిదండ్రుల వాళ్ళు కలిసి ఉండటం సంతోషకరమైన విషయమే. కానీ దాన్ని చెప్పడానికి లేఖనాలు మనం తప్పుడు విధానంలో బోధించడం కానీ, తప్పుడు విధానంలో అర్థం చేసుకోవటం కానీ చేయకూడదు అన్న సంగతి గమనించాలి. ఇక్కడ రాతి బాణలు ఎవరిని సూచించవు. పెళ్లి కూతురుని సూచిస్తున్నాయి, పెళ్లి కొడుకును సూచిస్తున్నాయి, లేకపోతే పెళ్లి కుమారుడు తరపున బంధువులు తల్లిదండ్రులు సూచిస్తున్నాయి, పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు సూచిస్తున్నాయి అని లేఖనాల్లో లేదు. అక్కడ యూదులకు ఒక శుద్ధీకరణ ఆచారం ఉందంట. ఆ శుద్ధీకరణ ఆచారం ఏంటంటే, వాళ్ళు బజార్లోకో లేకపోతే మార్కెట్లోకి వెళ్ళిపోయినప్పుడు చనిపోయిన వ్యక్తుల్ని వాళ్ళు సందర్శించినా కానీ, లేకపోతే అపవిత్రమైనది ఏదన్నా వాళ్ళు తాకినా కానీ మరల ఇంటికి వచ్చేటప్పుడు ఆ రాతి బాణంలో ఉన్న నీటితో వాళ్ళు స్నానం చేయాలి. శుద్ధీకరణ ఆచారాన్ని వాళ్ళు పాటించాలి. ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. ఆ ఆచారంలో భాగంగా వాళ్ళకి రాతి బాణలు తొలిపించుకోవడం జరుగుతుంది. అవి ప్రతి ఇంట్లోని కూడా ఉంటాయి అన్న సంగతిని మనం గమనించాలి. వాటి ద్వారా దేవుడు ఇక్కడ ఒక అద్భుత కార్యం చేయబోతున్నాడు అన్న సంగతి మనం గమనించాలి తప్ప వాక్యాన్ని వక్ర భాష్యంగా వేరే విధానంలో మనం వివరించడానికి ప్రయత్నం చేయకూడదు. వాక్యం యొక్క అర్థం ఏంటో మనం గ్రహించాలి. దేవుడు ఏ ఉద్దేశంతో ప్రవేశించాడో మనం గమనించాలి తప్ప దానికి మన సొంత జోష్యంగా ఉప్పు మసాలా యాడ్ చేసినట్టుగా వాక్యానికి ఏ వ్యక్తి కూడా ఏ విధానాన్ని కూడా యాడ్ చేయడానికి, లేకపోతే కలపడానికి, లేకపోతే తీసివేయడానికి ప్రయత్నం చేయకూడదు అన్నది సంగతి మనం గమనించాలి. ఇక్కడ ఉన్నటువంటి రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతబాణలను యేసుక్రీస్తు ప్రభువారు చూశాడు. చూసేవన్నాడంటే, ఆ బాణాలను నీటితో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని
అంచులు మట్టుకు నింపారు. యేసుక్రీస్తు ప్రభువు అక్కడ ఎప్పుడైనా సరే ఒక అద్భుత కార్యం చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వస్తువులనే ఆయన ఉపయోగించుకున్నాడు తప్ప వేరొక వాటిని ఆకాశం నుండి వింతలను ఆయన చూపించలేదు. అక్కడ ఉన్నటువంటి నిత్యావసర వస్తువులుగా ఏవైతే తన చుట్టూ ఉన్నాయో వాటినే అద్భుత కార్యాల కోసం ఉపయోగించుకున్నాడు, కానీ మరి వేటిని కూడా ఆయన వాడుకోలేదు. నేటి కొలత ప్రకారం ఆ బాణంలోని 20 నుండి 30 గ్యాలన్ల నీరు పడుతుందంట. తమ కలిగిన అపవిత్రత నుండి తమను తాము శుద్ధి చేసుకోవటానికి యూదులు ఈ నీటిని ఉపయోగించేవారు. ఆ బాణలు నీటితో నింపుడి అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పినప్పుడు తన అద్భుతాలను చేసే ప్రతిసారి ప్రభు తనకు అందుబాటులో ఉన్న వస్తువులనే పరిస్థితుల్నే ఉపయోగించుకున్నాడు లేకపోతే వినియోగించుకున్నాడు అనేది మనం గమనించాలి. రాతి బాణంలో నీటితో నింపినది పరిచారకులే కానీ శిష్యులు కాదు అన్న సంగతి మనం గమనించాలి. శిష్యులు ఆ రాతి బాణలను నీటితో నింపలేదు, అక్కడ ఉన్నటువంటి పనివారు లేకపోతే పరిచారకులు ఆ రాతి బాణలను అంచులు మట్టుకు నీటితో నింపారు. అంటే చాలామంది ఇక్కడ ఒక తప్పుడు సిద్ధాంతాన్ని బయటికి తీసుకొచ్చారు. యేసుక్రీస్తు ప్రభువు అక్కడ ఏ అద్భుతం చేయలేదు, ఆయన ఒక గిమ్మిక్ లాగా అక్కడ ఏదో గ్యాంబ్లింగ్ చేసేసాడు, తన శిష్యులు ఏదో అక్కడ ఉన్నటువంటి నీటిలో ద్రాక్షరసాన్ని పోశారు కాబట్టి అది అందరికీ ద్రాక్షరసంగా కనిపించింది, మత్తులైపోయారన్న తప్పుడు వాదన చాలామంది వినిపిస్తూ ఉంటారు. కాబట్టి ఒకవేళ శిష్యులే కనుక అక్కడ పనిచేస్తుంటే ఈ బోధను చాలామంది అంగీకరించే వాళ్ళేమో, కానీ శిష్యులు కాదు కానీ అక్కడ ఉన్నటువంటి పనివారు ఆ పెండ్లి వివాహానికి సిద్ధపరచబడినటువంటి పనివారు ఆ రాతి బాణల్ని అంచులు మట్టుకు నీటితో నింపారన్న సంగతి మనం గమనించాలి. ఇలా చేయటం ద్వారా మొదటి సూచిక్రియ చేయటంలో ప్రభు ఏదో మ్యాజిక్ ట్రిక్ ద్వారా మోసం చేశాడని అపవాదులకు తావు లేకుండా చేశాడు. ఆ నీటిలో కొంత ద్రాక్షరసం కలిసిందని ఎవరూ చెప్పకుండా ఉండటానికి వాటిని అంచులు మట్టుకు నింపమని దేవుడు ఆజ్ఞాపించాడు. అంచులు మట్టుకు నింపకపోతే ఒకళ్ళు వెళుతుంటే ఆ వెలుతులో ఏదో ద్రాక్షరసం పోశారు కాబట్టి ఆ నీరంతా ద్రాక్షరసంగా వాళ్ళు పరిభ్రమించారు. ఎవరికి అపవాదులకి తావు లేకుండా యేసుక్రీస్తు ప్రభువంట అంచులు మట్టుకు నీళ్లతో నింపండి, ఇంకా ఒక్క డ్రాప్ వేసినా కానీ ఆ నీరు కిందకు పడిపోతుంది. కాబట్టి ఆ అపవాదులకి లేకపోతే వితండవాదాలకి లేకపోతే అబద్ధ విధానాలకి తావు లేకుండా అవకాశం ఇవ్వకుండా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్న పరిచారకులకు ఆజ్ఞాపించాడు, ఇదిగో ఈ రాతి బాణల నిండా అంచులు మట్టుకు పొరులే విధంగా మీరు నీళ్లతో నింపండి. ఆయన ఏ మ్యాజిక్ ట్రిక్ ద్వారా ఇది చేయలేదు, దేవుని యొక్క దైవిక శక్తితో ఆ నీటిని ఆయన ద్రాక్షరసంగా మార్చబోతున్నాడు, తద్వారా తండ్రిని మహింపరచబోతున్నాడు అన్న సంగతి మనం గమనించాలి. చూడండి 8వ వచనంలోకి వెళ్తే వాళ్ళు ఆ నీటిని ద్రాక్షరసం అక్కడ ఉన్నటువంటి రాతి బాణల్ని నీటితో నింపారంట. నింపిన తర్వాత అప్పుడు ఆయన వారితో మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండి అని చెప్పగా వారు తీసుకుని పోయారు. ఏ పరిచారకులైతే రాతి బాణల నిండా నీళ్లు పోశారో అంచులు మట్టుకు నీటితో నింపారో అదే పరిచారకులకు యేసుక్రీస్తు ప్రభువు ఆజ్ఞాపిస్తున్నాడు ఏమనంటే ఇప్పుడు మీరు ముంచండి, ఆ జగ్గుతో ముంచి తీసుకొని విందు ప్రధానికి ఇవ్వండి. అప్పటికే విందు ప్రధాని ఉబ్బు తబ్బి భయపోతున్నాడు, విందు ప్రధానికి కంగారు పడుతున్నాడు, టెన్షన్ పడుతున్నారు. అక్కడ ద్రాక్షరసం అయిపోయింది, టెన్షన్ పడుతున్నారు. పెళ్ళికి వచ్చిన పెద్దలు లేకపోతే అతిథులు ఆయన తిట్టుకుంటారు, ఆయన మీద సనుక్కుంటారు, గొనుక్కుంటారు. ఆపదలు తను భరించలేని స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు నేరుగా మీరు విందు ప్రధాని యొద్దకు తీసుకుని వెళ్ళండి, తను కొంత ఉపశమనం పొందుతాడు. యేసుక్రీస్తు ప్రభువు మాటకు లోబడి వాళ్ళు ఎక్కడ తీసుకుని వెళ్ళిపోయారంటే విందు ప్రధాని యొద్దకు ముంచి తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళినప్పుడు ఆ విందు ప్రధానంట తను మొదట్లో చూసినటువంటి ద్రాక్షరసాన్ని కంటే కూడా, వాళ్ళు తయారు చేసినటువంటి ద్రాక్షరసం కంటే ఇప్పుడు చిట్ట చివరి స్టేజ్లో ఈ పరిచారకులు లేకపోతే సేవకులు తెచ్చిన ద్రాక్షరసం ఎంతో మధురంగా ఉండటం తను గమనించాడు. తను గమనించేవన్నాడంటే ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసింది, కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లు కుమారుని పిలిచి ప్రతివాడు మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బుది పోయిను, నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. ఇక్కడ చూస్తే ఆ విందు ప్రధాని ఆయనకి ఆ నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడినవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, కానీ ఆ ద్రాక్షరసాన్ని రుచి చూసిన తను అంటున్నాడు ఆ పెండ్లు కుమారుడి దగ్గరికి వెళ్ళిపోయి, ఇదిగో జనులు మత్తులుగా ఉన్నప్పుడు ముందుగామో మంచిది పోస్తారు, వాళ్ళు మంచిది తాగిన తర్వాత మత్తులుగా మార్చబడిన తర్వాత వాళ్ళకి ఇంకా వివేచన సరిగా ఉండదు కాబట్టి అప్పుడు తీసుకొచ్చి వేరొక జబ్బుగా ఉన్నటువంటి పనికిరాని ద్రాక్షరసాన్ని పోస్తారు, నీవైతే ఈ చిట్ట చివరి స్టేజ్ వరకు మంచిదని అలాగే ఉంచావు, మొదటి ద్రాక్షరసం కంటే ఈ చిట్ట చివరి ద్రాక్షరసం మధురంగా ఉంది అని ఆ పెండ్లి కుమారుడిని ఈ విందు ప్రధాని అభినందించడం మనం చూస్తున్నాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యానికి ఎప్పుడు కూడా ఆ మనుషుల దగ్గర నుంచి ఆ యొక్క వ్యతిరేకత అనేది ఎన్నడూ కూడా రావడానికి వీల్లేదు. ఎవరు వేలెత్తి చూపించలేరు నీలో ఈ లోపం ఉందని, నువ్వు చేసిన అద్భుత కార్యాలు ఈ లోపం ఉందని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఈ అద్భుతం ద్వారా ఏం జరిగిందంటే ప్రభువు చేసిన అద్భుతాలు యేసు దేవుని అభిషిక్తుడని రుజువు చేస్తున్నాయి. ఈ అద్భుత కార్యాన్ని చేయటం ద్వారా ఆయన తన మహిమను బయలుపరిచాడు.
ఆ పెండ్లి విందుకు పిలువబడిన విందు ప్రధాని సంతోషపడ్డాడు. ఆ పెండ్లి కుమారుడు కూడా సంతోషపడ్డాడు. పరిచారకులు ఆశ్చర్యపోయారు. ప్రజలందరూ కూడా అక్కడ జరిగినటువంటి కార్యాన్ని వాళ్ళు చూశారు. అందుకనే లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, గలిలియాలోని కానాను ఊరిలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరచను, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఈ దైవిక కార్యం వల్ల, ఈ సూచక్రియల వల్ల యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులైన వాళ్ళు మరింత ఎక్కువగా విశ్వాసం ఆయన ఎందుంచారు, తండ్రిని మహింపరిచారు. లేఖనాలు మనం జాగ్రత్తగా గమనిస్తే నీటిని రక్తంగా మార్చడం మోషే చేసిన మొట్టమొదటి సూచక్రియ. కానీ యేసు దానిలో భయంకరమైన లేక వినాశకరమైన అంశం ఉంది. ఫరో దగ్గర మోషే చేసినప్పుడు నీటిని రక్తంగా మార్చాడు, దాంట్లో భయంకరమైన లేకపోతే వినాశకరమైన అంశం ఉంది. అక్కడ శాపాలు లేకపోతే దేవుని యొక్క ఉగ్రతను వాళ్ళు చవిచూస్తూ ఉన్నారు. అయితే క్రీస్తు మొదటి సూచక్రియ నీళ్లను ద్రాక్షరసంగా మార్చడం, ఇది ప్రజలను ఊరడింపజేసి సంతృప్తిపరిచే అంశం. కాబట్టి ఈరోజు మనం గమనించిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క చిత్తాన్ని తన జీవితంలో జరిగించడానికి ప్రతి క్షణం కూడా పరితపించాడు. మరీ మాటను తను లక్ష్య పెట్టలేదు. అమ్మ నీతో నాకేంటి, నా సమయం ఇంకా రాలేదు, తండ్రి నాకు ఆజ్ఞాపించలేదు, తండ్రి ఆజ్ఞాపించిందని నేనేం చేయలేను, తండ్రి చిత్తాన్ని జరిగించడం కోసం ఈ భూమి మీదకి వచ్చా, కానీ మీ యొక్క ఇచ్ఛలను నెరవేర్చడానికి నేను ఈ భూమి మీదకి రాలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడున్న పరిచారకులకు ఆజ్ఞాపించి, ఇదిగో అంచుల మట్టుకు మీరు ఈ దీన్ని నింపండి అని చెప్పినప్పుడు ఆయన ఏ మ్యాజిక్ ట్రిక్ ద్వారా అతి నీటిని ద్రాక్షరసంగా మార్చలేదు, కానీ తనలో ఉన్నటువంటి దైవిక శక్తితో, తను దేవుడే, తను దేవుని చేత పంపబడిన మెస్సయే, తన దైవత్వాన్ని తను చేస్తున్న సూచక్రియలు బయలుపరుస్తూ ఉన్నాయి, రుజువు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే నీరు ద్రాక్షరసంగా మార్చబడిందో విందు ప్రధాని సంతృప్తి పడ్డాడు, వివాహంలోని అటువంటి ఉన్నటువంటి లోటు పోడ్చబడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏ కుటుంబాల్లోనైతే ఉంటాడో ఆ కుటుంబాల్లో ఉన్న ఆత్మీయ కొరతలన్నీ కూడా తీర్చబడతాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఏ వ్యక్తి జీవితంలో ఉంటాడో ఆ వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి కొరతలన్నీ కూడా, ఆత్మీయ కొరతలన్నీ కూడా తీర్చివేయబడతాయి. యేసు లేఖనాలు సెలవిస్తున్నాయి, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు మనకి అనుగ్రహించాడు అన్న సంగతి మనం గమనించాలి. అంతే తప్ప దీన్ని బట్టి మర్యాద దేవునితో సమానరాలని తప్పుడు బోధన మనం అంగీకరించకూడదు. అంతేకాదు ఆరు రాతి బాణలు పెండ్లి కుమార్తెకు, పెండ్లి కుమారుడుకు, లేకపోతే పెండ్లి కుమారుడు కుటుంబానికి, లేకపోతే పెండ్లి కుమార్తె కుటుంబానికి సాదృశ్యంగా లేవు అన్న తప్పుడు బోధనని మనం ఖండించాలి, వాటిని మనం వినకూడదు అన్న సంగతిని గమనించాలి. ఇవి సూచక్రియ చేసినటువంటి దేవుడు తండ్రిని మహిమపరిచాడు, తన మహిమను బయలుపరిచాడు. అంతేకాదు తద్వారా అనేకులు క్రీస్తునందు విశ్వాసం ఉంచారు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క దైవత్వాన్ని మనందరం కూడా అంగీకరించాల్సిందే. నువ్వు అంగీకరించి నీ హృదయాన్ని ప్రభుకి ఇస్తావా? తల్లవంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధ జవాధిపతి అయిన తండ్రి, నీ గన్నామాన్ని బట్టి వందనాలు. మాతో మాట్లాడిన నీ మాటలను బట్టి నీకు వందనాలు ప్రభువా. అయినా అయ్యా, మరి కానాను ఊరిలో మీరు మొట్టమొదటి సూచక్రియ చేసి నీ నామాన్ని మీరు మహింపరిచారు, తండ్రి యొక్క నామాన్ని మహింపరిచారు, నీ మహిమను లోకానికి చూపించారు ప్రభువా. నువ్వున్న కుటుంబాల్లో కొరతలు ఉండవు, నువ్వున్న ఆయా వ్యక్తుల జీవితాల్లో కొరతలు ఉండవు నాయన, అన్ని కొరతలు కూడా మీరు పూడ్చివేయగలరు నిన్ను ప్రభువ వేడుకున్నప్పుడు. కాబట్టి నేను నీ దైవత్వాన్ని మేము అందరూ అంగీకరించడానికి సహాయం చేయండి, తప్పుడు బోధలకు దూరంగా ఉంటానికి సహాయం చేయండి. అందరికీ ప్రభువ నీ మహిమను మేమందరం చూసేలాగిన మా మనోనేత్రాన్ని మీరు తెరవమని, మమ్మల్ని ఇంకా నీ సారూప్యలోనికి పెంచమని, నీ మహిమను చూసే విధంగా మమ్మల్ని చేయమని యేసుక్రీస్తు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. God bless you.